నమస్తే వరుణ్ గారు. సార్ జగన్ మోహన్ రెడ్డి గారు అవనియండి లేతే వైసీపీ సర్కార్ అవనియండి మరి ఎవరు ఏ సలహాలు ఇస్తున్నారు ఏ సూచనలు ఇస్తున్నారు ఎన్నికల ముందు టైం లో జనసేన మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాన్ని పుష్ చేయాలి ప్రధాన ప్రతిపక్షం అన్నది కాస్త పక్కకి వెళ్తుంది ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడుకుండి ఇలా చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ తో ముందుకు వెళ్తున్నారని వస్తున్న వార్తలు మరి అందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో మనం అయితే 100% చెప్పలేము జరుగుతున్న అంశం అయితే అది ఎందుకంటే లోకేష్ గారి పాదయాత్ర ఒక పక్కన జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా విస్తృతంగా ఆయన పర్యటిస్తున్నారు కానీ ఫోకస్ అంతా ఎక్కువగా అయితే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర అవనియండి లేదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన అంశం అవనియండి లేదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలుస్తున్న అంశం అవనియండి డైరెక్ట్ గా సీఎం స్థాయి వ్యక్తి మంత్రి స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం ఒక్క సీటు అసలు ఓట్లే లేని వ్యక్తిని ఆ రకంగా ప్రస్తావించవలసిన అవసరం ఏంటి ఇదేదో కొత్త స్ట్రాటజీ అంటున్నారు అది జరిగే అవకాశం ఉంటుందా వర్మ గారు తమరికి అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు డబుల్ లైన్ టీవీ వీక్షకులకు నా నమస్కారాలండి నమస్తే అండి మీరు వైకాపా పార్టీ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏమీ లేదు బూతుల స్ట్రాటజీ వాళ్ళది ఎందుకంటే నిజంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి పేద ప్రజల మీద ప్రేమ ఉంటే అదే పేద ప్రజల ఎస్సీ ఎస్టీ భూములను కొట్టేసి వాటిలో ఇళ్ల స్థలాలు ఇస్తారా రెండో అంశం మరి పోలవరం నిర్వాసితులు 106,000 కుటుంబాలు ఉన్నాయండి నిజంగా ఈరోజు నువ్వు పేదలకి ఇళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ నిర్వాసితులకు ఇళ్ళు ఇవ్వండి నువ్వు అమరావతిలో R5 జోన్ అనేది సిఆర్డిఏ చట్టంలో అది కీలకమైనటువంటి విషయంలో పొందుపరచబడి ఉంది అది వచ్చేసి ఇండస్ట్రియల్ జోను నువ్వు R3 జోన్ లో ఇయ్యి 1700 ఎకరాలు భూములు ఉన్నాయి అక్కడ దాంతో పాటు 5000 టిట్కో ఇళ్ళు ఉన్నాయి ఒక్క ఇల్లు కూడా పంచకుండా పేదల మీద అబ్బో జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రేమ ఇవ ఎట్ట పుట్టుకొస్తుంది ప్రతి అంశం చూడండి ప్రతిసారి వెళ్ళినప్పుడు బహిరంగ సభల్లో నా అక్క నా చెల్లి నాకే అసలు ఛానల్స్ లేవు నాకెవ్వరూ లేరు మీరే దిక్కని మాట్లాడతా అదే అక్క చెల్లెల మీద దాష్టికాలు దౌర్జన్యాలు జరుగుతుంటే ఎక్కడన్నా డీజీపీ గారితో కలిసి ఒక్కసారి రివ్యూ చేశారండి వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు ఆయా కులాల మీద ఎందుకు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఎంక్వైరీ చేసి ఆ బాధిత కుటుంబాలని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళారా ఇది ఒక అంశం రెండో అంశానికి వస్తా యోగి రమేషే కాదండి అంతకు ముందులో చూసినటువంటి మంత్రులు చూడండి వాళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడారు మీరు అక్కడ దాకా కోడాల నాని అనే వ్యక్తిని చూడండి వ్యక్తి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా మాట్లాడటం అదేవిధంగా ప్రతిపక్ష నేతని వాడు వీడని కూడా సంబోధించాడు అంటే గతంలో ఉన్న పాలిటిక్స్ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలిటిక్స్ కంపేర్ చేసుకుంటే చీ అని చేదరించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో కనీసం అవగాహన కలిగినటువంటి వ్యక్తి వైకాపా నాయకులతో పాటు ముఖ్యమంత్రి గారిని కూడా చేదరించుకుంటున్నారు ఎందుకని నేను ఈ మాట్లాడుతున్నానంటే రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగ వ్యవస్థకి ఆ వ్యవస్థను కాపాడాల్సినటువంటి వ్యక్తే మొన్న మాట్లాడటం చూశారుగా ముసలోడు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తా మహిళలను ఎవరెన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే నీకెందుకండి నీ కుటుంబానికో నీ పార్టీకి ఏమైనా నష్టం కలిగిందా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకుంటే లేదు ముసలోడు అనేటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నువ్వు బతికున్నప్పుడు నువ్వు ముసలోడాన్ని సంబోధించావా వాళ్ళ తాతను ముసలోడ సంబోధించావా వాళ్ళ అమ్మను ముసలదాని ఆయన సంబోధించారా మాట్లాడటానికి ఒక ఇంత ఇంటి జ్ఞానం ఉండాలండి ఎదుటి వ్యక్తులను గౌరవించాలి అరే తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావే దాని తర్వాత ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నానయాగి చేశాడు ఎందుకంటే అతనికి ముఖ్యమంత్రి ఏది మంత్రి పదవి వచ్చిందని చెప్పి అంటే వైకాపా పార్టీలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీలను ఏదో ఒక విధంగా వ్యక్తులని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉంటే వాళ్లకు నువ్వు అందరం మెక్కిస్తున్నావు అని చెప్పి జోగి రమేష్ ఆ బాటలోనే వెళ్ళాడు నిన్న జోగి రమేష్ అనే వ్యక్తి మాట్లాడిన విధానం చూడండి గంజాయి తాగి మాట్లాడినట్టుంది ఆ వ్యక్తి గంజాయి తాగి నేను ఎందుకంటున్నానంటే ఊగిపోతూ మాట్లాడుతూ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మధ్య మధ్యలో చూడటం ఆయన నవ్వితే ఈయన రెచ్చిపోయి మాట్లాడటం ఏంటండి రాజకీయాలకు హోందాతనంగా ఉండాలి రాజకీయాల్లో మేము మాట్లాడేటప్పుడు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు కూర్చొని ఆయన నేను వ్యక్తిగతంగా ఏమన్ను ఎందుకంటే సిద్ధాంతపరంగా వ్యవస్థల మీద మాట్లాడుకోవాలి ఆయన వ్యక్తిగతంతో నాకెందుకు నా వ్యక్తిగతంతో ఆయనకెందుకండి కానీ ఈ హోందా